ब्रह्मकुमारी समर्पिंचु। ओम शांति। एप्रिल 15 71 अव्यक्त मुरली त्रिमूर्ति तंड्री यक्क पिल्लला मूड कर्तव्यालु त्रिमूर्ति कर्तव्यालु त्रिमूर्ति तंड्री पिल्लल यक्क त्रिमूर्ति कर्तव्यालु त्रिमूर्ति तंड्री की पिल्लल मीरंदरू त्रिमूर्ति अयिनारा त्रिमूर्ति अय मीरु प्रति कार्यं चेस्तुन्नारू ई रोजु बाबा स्पष्टंगा त्रिमूर्ति अंटे मनंदरिकी तेलुसु त्रिमूर्ति तंड्री अन्नप्पुडु ब्रह्म द्वारा स्थापन शंकरुडि द्वारा विनाशनं अलागे विष्णु द्वारा पालन अंटे मनंदरिकी तेलिसिन विषयमे कानी ई रोजु बाबा ओक कोत्त विषयान्नि మనందరికీ చెప్పారు త్రిమూర్తి పిల్లల మూడు కర్తవ్యాలు త్రిమూర్తి కర్తవ్యాలు అంటే ఒక కొత్త నిర్వచనంతో మనకి చెప్పారు అది మనం ఈరోజు తెలుసుకుందాం ఏ మూడు కర్తవ్యాలు చేయాలి ఎందుకంటే సాధారణంగా మనం సకారవాణిలో వింటుంటాం త్రిమూర్తి పిల్లల కర్తవ్యం కూడా ఏంటంటే బ్రహ్మ లాగా మాస్టర్ బ్రహ్మ బ్రాహ్మణులై స్థాపన అలాగే శంకరుడై మాస్టర్ శంకరై వికర్మలను వినాశనం చేయటం అలాగే మనం విష్ణువై పరిపాలన చేయటం ఈ యొక్క కర్మేంద్రియాలని పాలన చేయటం అయితే ఇక్కడ బాబా ఈరోజు చాలా స్పష్టంగా మూడు కర్తవ్యాలు ఏం చేయాలి అనేది చెప్పారు మనం మురళి విందాం త్రిమూర్తి అయినారు అలాగే త్రికాలదర్శి కూడా అయినారా ప్రతి కర్మ ప్రతి సంకల్పం ఏదైతే వస్తూ ఉందో అది త్రికాలదర్శి అయి సంకల్పాన్ని కర్మలోకి తీసుకొస్తున్నారా సదా మూడు కార్యాలు ఒకేసారి తప్పకుండా చేయాలి ఎందుకంటే ఒకవేళ పాత సంస్కారము లేదా స్వభావం లేదా వ్యర్థ సంకల్పాలు వినాశనం చేయకపోతే మళ్ళీ ఒకసారి విందాం పాత సంస్కారము లేదా స్వభావం లేదా వ్యర్థ సంకల్పాలు వినాశనం చేయలేదు అంటే కొత్త రచన ఎలా రచించగలరు ఒకవేళ కొత్త రచన కూడా రచించేశారు దాన్ని పాలన చేయకపోతే ప్రాక్టికల్గా ఏం కనపడుతుంది త్రిమూర్తి తండ్రి పిల్లలు మీరు త్రిమూర్తి మూడు కర్తవ్యాలు ఒకేసారి మీరు చేస్తున్నారు వినాశనం కూడా చేస్తారు ఏం వినాశనం వికర్మ అలాగే వ్యర్థ సంకల్పాలు వ్యర్థ సంకల్పాలని వికర్మలను వినాశనం చేస్తున్నారు ఇది ఇంకా తీవ్ర స్థాయిలో చేయాలి కేవలం మీ వ్యర్థ సంకల్పాలు లేదా వికర్మ భస్మం చేయటమే కాదు కానీ మీరైనారు విశ్వ కళ్యాణకారి అందువలన విశ్వంలో ఉండే అనేక మంది యొక్క వికర్మల యొక్క బరువుని సమాప్తి చేయటం లేదా తేలిక చేయటం బరువుని కొంచెం తేలిక చేయటం అనేక ఆత్మల వ్యర్థ ఆలోచనలని తొలగించటం లేదా ఇది శక్తుల యొక్క కర్తవ్యం వర్తమాన సమయం ఇదే వినాశనం యొక్క కర్తవ్యం దాంతోపాటు కొత్త శుద్ధ సంకల్పాలను స్థాపించటం ఈ రెండింటిని ఫుల్ ఫోర్స్గా చేయాలి బాగా తీవ్ర స్థాయిలో ఇది చేయాలి ఏ విధంగా ఒక మిషన్ ఉంటుంది కదా బాగా మంచి మిషన్ అది ఒక సెకండ్లో ఆ వస్తువు యొక్క ఒక రూపం ఆ మిషన్లో వేసేస్తే ఏ వస్తువు మనం మిషన్లో వేసామో దాని యొక్క రూపము దాని యొక్క రంగు దాని యొక్క గుణాలు దాని యొక్క పని అవన్నిటినీ మార్చేస్తుంది ఆ మిషన్లో వేశారు అంటే అది మారిపోతుంది మనం ఇప్పుడు చూస్తున్నాం ఉదాహరణకు అనుకుందాం ప్లాస్టిక్ బిందెలు వాడేసినవి విరిగినవి లేదా మంచిగానే ఉండే బిందె చిల్లి పడింది వేశారు మిషన్ అలాంటి మిషన్లు ఉన్నాయి వెంటనే బిందె యొక్క రూపం మారిపోతుంది దాని రంగు కూడా కరిగిపోయి మారిపోతుంది
అప్పటి వరకు దాంట్లో నీళ్లు లేదంటే ఏదైనా పూల మొక్కలు వేసుకున్నారు ఆ పని కూడా అది ఇంకా చేయలేరు వెంటనే అది ఏమైపోతుంది ఒక ద్రవ రూపంలో మనకి బయట వచ్చేస్తుంది తర్వాత అది ఒక కొత్త రూపం ధరిస్తుంది అదే విధంగా అనేక రకాలైన మిషన్లు ఈ రోజు ఉన్నాయి అవన్నీ దేనికి పరికరానివి తీసుకొచ్చి దాంట్లో వేసినప్పుడు దాని రూపం రంగు ఆ పని మొత్తం మార్చేసి కొత్తదిగా అది తయారు చేసేస్తారు అందుకని బాబా అంటున్నారు ఇప్పుడు ఏ విధంగా సైన్స్ యొక్క వస్తువులు అలా చేస్తారు మిషనరీలో మిషన్లో పడింది అంటే అది మారిపోతుంది అలాగా వినాశనము స్థాపన యొక్క మిషన్ అంత తీవ్రంగా ఉందా ఆ మిషన్లో ఒక సెకండ్ కూడా పట్టదు వేశారంటే వెంటనే అది లిక్విడ్గా వచ్చేస్తుంది ఈ విధంగా అనేక సాధనాలు ఈరోజు గోల్డ్ ఉంది సత్ ఉంది ఇతడు ఇలా అనేకం ఉన్నాయి మారిపోతాయి అంటే సైన్స్ ఇంత వేగంగా దాన్ని మార్చగలిగేటువంటి శక్తి తీసుకొచ్చింది ఆ మిషన్లో అన్నప్పుడు మీరు అలాగా ఒక సెకండ్లో చాలా తక్కువ టైంలో మార్చే విధమైన మిషన్ మీరు తయారైపోయినారా తయారు చేసుకున్నారా బాబా అడుగుతున్నారు ఈ ఆత్మీయ మిషన్ అనేక మంది మీ ఎదురుగా ఆత్మలు వస్తారు వస్తూనే వారి ఆలోచనలు వారి యొక్క స్వరూపం గుణాలు కర్తవ్యం అన్నీ మారాలి కేవలం ఆత్మలే కాదు ఐదు తత్వాల గుణము కర్తవ్యాన్ని కూడా మార్చగలగాలి అటువంటి మిషన్ ఇప్పుడు ప్రాక్టికల్గా నడవాలి అంటున్నారు బాబా అందువలన చెప్పారు వినాశనము మరియు పాలన రెండు కర్తవ్యాలు ఒకేసారి నడుస్తున్నాయి ఒకటి వినాశనం రెండవది స్థాపన రెండు వినాశనం ఏం చేయాలి అనేక ఆత్మల వికర్మల యొక్క బరువుని తేలిక చేయటం అలాగే వ్యర్థ సంకల్పాలను తొలగించటం దాని స్థానంలో స్థాపన వారిలో శుద్ధ సంకల్పాలని కలగ చేయటం వారు వారికి వారే శుద్ధ ఆలోచనలను కలిగించుకోవటం ఈ కర్తవ్యాలు చేయాలి బాబా అంటున్నారు ఇది కొంచెం వేగంగా మీరు ఇప్పుడు చేయాలి ఇప్పుడు మీరు చేస్తున్నారు సర్టిఫికేట్ ఇచ్చారు పిల్లలు చేస్తున్నారు కానీ ఇంకా వేగంగా ఈ పని ఇప్పుడు చేయాలి అంటే వేగంగా చేసే అవసరం ఏ విధంగా ఏదైనా ఒక వస్తువు టాబ్లెట్స్ ఉన్నాయి కరోనా టైంలో ఒక్కసారిగా ఎక్కువ అవసరం వచ్చేసింది చాలా వేగంగా ఆ టాబ్లెట్స్ తయారు చేయాల్సి వచ్చింది అదేవిధంగా బాబా అంటున్నారు ఇప్పుడు సమయం అనుసారంగా ఈ అనేక ఆత్మలు వికర్మ యొక్క బరువుతో వాళ్ళు బాధపడుతున్నారు వారి బరువుని చాలా వేగంగా తగ్గించాల్సిన అవసరం ఉంది వ్యర్థ ఆలోచనలతో బాధపడుతున్నారు దాన్ని తొలగించే ఆవశ్యకత ఉంది ప్రకృతి యొక్క ఐదు తత్వాలలో మార్పు తేవటం కూడా చాలా వేగంగా చేయాల్సిన అవసరం ఉంది అని బాబా మనకి గుర్తు చేస్తున్నారు మీరు ఇప్పుడు చేస్తున్నారు కానీ చాలా వేగంగా ఇప్పుడు చేసేటువంటి సమయం వచ్చేసింది మహాదానుల దగ్గర సదా అడిగేటువంటి వారి గుంపులు ఉంటాయి ఎవరైనా బాగా దానం చేస్తారు అడిగిన వారందరికీ లేదనకుండా వారు ఇస్తారు అనేది ఎవరికైనా అలా పేరు ఉన్నప్పుడు వాళ్ళ ఇంటి ముందు లేదా వారు ఎక్కడైతే ఇస్తారో ఆ స్థానంలో అడిగేటువంటి వారు రకరకాలుగా వాళ్ళ కోరికలు తీర్చుకునేదానికి పెద్ద పెద్ద గుంపుల్లో నిలబడి ఉంటారు మీ దగ్గర ప్రదర్శనిలో ఎప్పుడైతే గుంపులుగా వచ్చేస్తారో చాలామంది వచ్చేస్తారో అప్పుడు మీరేం చేస్తారు మీరు క్యూ సిస్టమ్ పెడతారు క్యూలో రండి అంటాం రెండవది ఏం చేస్తాం ఎక్కువసేపు చెప్పం కొద్దిగా క్లుప్తంగా సారం వచ్చే విధంగా వారికి సందేశం ఇస్తాం ఆ సమయంలో పరమాత్మ పరిచయం మాత్రమే ఇస్తాం అంతేకాని పూర్తి మనం కల్పవృక్షము సృష్టి చక్రము ఇలాంటివన్నీ విస్తారం యొక్క విషయాలని నాలుగు యుగాల యొక్క వివరణ కానీ అంటే రచన యొక్క పూర్తి జ్ఞానం మనం ఇచ్చే సమయం అప్పుడు వాళ్ళకి ఉండదు అలాంటి అవకాశం ఉండదు కేవలం పరమాత్మ పరిచయం ఆత్మ పరిచయం క్లుప్తంగా యోగం ఒక నిమిషం చెప్పి వారిని పంపించేస్తాం ఎందుకంటే చాలామంది గుంపులుగా వాళ్ళు ఉన్నారు కాబట్టి
అయితే బాబా అంటున్నారు, మీరు ఇచ్చిన సందేశం ఆ ఆత్మలకు సంస్కార రూపంలో ఉంటుంది. మీరు కొద్ది టైమే ఇచ్చారు కానీ సంస్కారంగా ఉంటుంది, మేము ఈ విషయాలు విన్నాం, ఇది విన్నాం అనేది. సర్వధర్మ ఆత్మలు కూడా మీ ముందుకు వస్తారు, ఎందుకంటే వారిలో మనం చూస్తాం ఎవరైతే ఏ ఏ యొక్క సిద్ధాంతాలతో ధర్మాన్ని స్థాపించారు, ఒకరు ప్రేమ, ఒకరు పవిత్రత, ఇంకొకరు దయ, ఇంకొకరు కరుణ, ఇలాంటి శాంతి, ఇటువంటి అనేక గుణాల బేసిక్గా ధర్మాన్ని స్థాపించారు. వారు బాబా అంటున్నారు మీ ముందుకి ఆ గుణాలని పొందాలనే కోరికతో మీ ముందుకు వస్తారు. అందుకే చెప్తారు క్రైస్ట్ కూడా సాధారణ రూపంలో వస్తారు. మళ్ళీ ధర్మపిత మీ దగ్గరికి పొందాలనే కోరికతో వస్తారు. వారికి మీరేమి ఇస్తారు? సందేశాన్ని ఇస్తారు. అటువంటి శక్తిశాలి సందేశాన్ని మీరు ఇస్తారు. ఈ సందేశం వారికి శక్తిశాలి సంస్కారాల రూపంలో స్థాపనకు నిమిత్తంగా చేస్తుంది. మీరు ఇచ్చే చాలా క్లుప్తమైన సారయుక్తమైన విషయం ఏ విధంగా ప్రదర్శనీలో మనం మొదట చెప్తాం, ఆత్మ ఈ ఏడు గుణాలతో ఉంటుంది అయిపోయి రెండే రెండు మాటలు ఏవైతే మనం ఏడు గుణాలని చెప్తాం, ఇలాగా చాలా క్లుప్తంగా మీరు చెప్పినటువంటి విషయాలు ఆ ఆత్మలలో, ఎందుకంటే శక్తిశాలి ఆత్మలైన కారణంగా వారికి చాలా శక్తివంతంగా ఒక సంస్కార రూపంలో వారిలోకి అది వెళ్తుంది. అది వారికి అవినాశి సంస్కారంగా తయారవుతుంది. ఎందుకంటే మీ అంతిమ సంపూర్ణ స్థితి సమయం అంతిమ సంస్కారం తయారవుతుంది. ఇప్పుడు సంస్కారాన్ని అవినాశిగా మీరు తయారు చేసుకుంటున్నారు. అందువలన మీరు ఎవరికైతే సందేశం ఇస్తారో, శ్రమిస్తారో, ఎవరి గురించి శ్రమిస్తారో, ఇప్పుడు అది సదాకాలానికి ఉండటం లేదు. ప్రస్తుతం అనేక ఆత్మలకి మనం చాలా రోజులు మనం కోర్స్ ఇస్తాం, మళ్ళీ కోర్సులో ఫోర్స్ నింపుతాం, అలాగే రోజు మురళి కూడా వాళ్ళకి వినిపిస్తాం, కానీ మనం చూస్తాం వాళ్ళకి అంతగా అది అర్థం కాదు. ఎంత బాబా అంటున్నారు మీరు శ్రమిస్తారు, అంతగా వారికి ఆ జ్ఞానం అర్థం కాదు. కొద్ది సమయం ఉంటుంది, తర్వాత బలహీనమవుతుంది. కొంతమంది 7 రోజులు కోర్స్ వింటారు, తర్వాత ఒక 1 నెల రోజులు, 2 నెలలు, 3 నెలలు, 1 సంవత్సరం కూడా వస్తారు. ఏదో బాగుంది బాగుంది అనిపిస్తుంది, వాళ్ళకి ఏదో అనుభవం కూడా అవుతుంది. తర్వాత వాళ్ళు ఏదో నిదానంగా క్లాస్కి రావటంలో కొత్త ఏదైనా పరిస్థితి కావచ్చు, రాలేని పరిస్థితులు కూడా ఉండొచ్చు, వాళ్ళు రాలేకపోతారు. ఆ తర్వాత నిదానంగా ఇవేవి వారికి గుర్తుండదు. అలా కూడా ఇప్పుడు కాలంలో అవుతూ ఉంటుంది అంటున్నారు బాబా. కానీ అంతిమ సమయంలో మీరు ఏదైతే సందేశం ఇస్తారో అది అవినాశి సంస్కారం అవుతుంది. ఇంత శ్రమించేది ఉండదు. అందుకే బాబా ఉదాహరణ చెప్పారు, ఏ విధంగా చాలామంది వచ్చినప్పుడు మీరు చాలా క్లుప్తంగా సందేశం ఇస్తారు, అలా అంతిమ సమయంలో చాలా క్లుప్తంగా మీరు సందేశం ఇస్తారు, కానీ అది వారిలో అవినాశి సంస్కారంగా నిండి ఉంటుంది. అవినాశి సంస్కారాలు యొక్క శక్తి ఉన్న కారణంగా వారు అటువంటి శిక్షణ దాని నుంచి తీసుకుంటారు. వారు అటువంటి సందేశం వారిలో ఉంటుంది, ఆ సంస్కారం అవినాశిగా అవుతుంది. ఒక కొద్ది కాలంది వారిలో అలా నిండిపోయి ఉంటుంది ఆత్మలో. అందుకని ఇప్పుడు మీరు ఏం పురుషార్థం చేయాలి? త్రికాలదర్శి బాబా ఎప్పటి విషయమో ఇప్పుడే 71లో చాలా స్పష్టంగా చెప్పారు. ఇప్పుడు మీరు ఏం చేయాలి?
మీరు సంస్కారాలను మార్చుకోవాలి. అనేక ఆత్మలకు సంస్కారంగా మీరు ఏర్పరచాలి. కొద్ది టైంలోనే అంటే మొదట బ్రాహ్మణ ఆత్మలు సంస్కారాన్ని మార్చుకోవాలి. అప్పుడు అంటే ఏదైతే మార్చారో ఒక్కోసారి ఏమవుతుంది, ఎవరికైనా కోపం ఉంటుంది, ఆవేశం కరుస్తారు, కొద్ది టైం కోపగించుకోలేదు. ఉదాహరణకి ఒక 15 రోజులు, నెల రోజులు, 2 నెలలో కోపం తెచ్చుకోలేదు. ఒక్కోసారి ఎవరైనా కోపం తెచ్చే విధంగా చేస్తే కూడా నేను కోపగించుకోకూడదు అని మానేసి ఉంటారు. మళ్ళీ కొద్ది టైం అయిన తర్వాత ఉన్నట్టుండి వచ్చేస్తుంది. అందుకని బాబా అంటున్నారు, మీరు సంస్కారాలని కొద్ది టైం మార్చుకుంటున్నారు, కానీ ఇప్పుడు మీరు ఏదైతే మార్చుకున్నారో దాన్ని అవినాశి అంటే సదాకాలానికి అది రాకూడదు. ఏదైతే సంస్కారం మీరు మార్చుకోవాలి అనుకున్నారో, ఎందుకంటే ఇంతకు ముందు మురళిలో బాబా చెప్పారు, ఒక సంస్కారం మార్చుకోండి అది అనేక మంచి సంస్కారాలను తీసుకొస్తుంది. అందుకని ఒక సంస్కారం మీరు ఏదైతే వద్దనుకున్నారు, ఇది ఒక్కొక్కరిలో ఒక్కో రకమైన సంస్కారం. ఒకరిలో కోపం యొక్క సంస్కారం, ఆవేశం ఉండొచ్చు, ఎక్కువగా అనుమానపడేది ఉండొచ్చు, ఈర్ష్యపడేది, ద్వేషించటం, ఎక్కువ ఆలోచించడం, ఇలా రకరకాల సంస్కారాలు. ఒక్క సంస్కారం మీలో ఏదైతే ఎక్కువగా ఉంది, మీకు ఉండకూడదు అనిపిస్తుందో, దాన్ని బాబా అంటున్నారు శ్రమించి ఆ సంస్కారాన్ని తొలగించండి. తొలగించిన తర్వాత కూడా మళ్ళీ అది మూలాలు ఎక్కడైనా మళ్ళీ చిగురిస్తుందా, కొమ్మ కట్ చేశారు కానీ ఏమన్నా వేర్లు ఉన్నాయా, ఇంకా అవి చిగురిస్తాయా, మళ్ళీ అవి వచ్చేస్తాయా చిన్న చిన్న చిగురు ఆకులతో? అంత ఆవేశం లేదు, కొంచెం ఆవేశం వచ్చింది అంటే కొంచెం చిగురు మళ్ళీ వేస్తూ ఉంది. అందుకని ఆ సంస్కారం ఏదైతే వద్దనుకున్నారో అవినాశిగా దాన్ని తొలగించండి. ఈ పురుషార్థం మీరు చేయాలి అంటున్నారు బాబా. ఇప్పుడు మీరు పురుషార్థం ఏం చేయాలి అంటే సంస్కారాలను మార్చాలి, దానికి అవినాశి ముద్ర వేయాలి. ఉదాహరణ చెప్తున్నారు ఎలా ముద్ర వేయాలి అంటే, ఏ విధంగా ప్రభుత్వం వారు ఒక ముద్ర వేసేస్తారు అంటే లక్కతో, పూర్వకాలం ఏదైనా అలాంటి కవర్ ఉంటుంది, వాళ్ళు ఫలానా వ్యక్తులు, ఆఫీసర్స్, ఎవరైనా ఒక పెద్ద వ్యక్తి మాత్రమే అది తెరవాలి, ఇంకెవరు తెరవకూడదు అనే విషయాలు ఏవైనా ఉంటే ఒక కవర్లో ఆ మ్యాటర్ అంతా పెట్టి దాన్ని గవర్నమెంట్ సీల్ వేసి పైన లక్కతో ఒక సీల్ వేసేస్తారు. ఆ సీల్ లక్కతో వేసిన తర్వాత ఇంకా ఎవరంటే వారు తెరవకూడదు. అలాగ సీల్ మీరు కూడా వేసుకోండి, మాయ అర్థకల్పాన్ని వరకు తెరవకూడదు. ఏదైతే సంస్కారం ఇప్పుడు మీరు వద్దనుకున్నారో, బాబాతో ప్రామిస్ కూడా చేశారు భట్టీలో, ఇంకా అది సీల్ అంత గట్టిగా వేసేయండి, అర్ధకల్పం వరకు ఇంకా అది ఓపెనే కాదు. సత్య త్రేతాయుగాలైతే ఉండదు. ఇప్పుడు సంగమ యుగంలో కూడా పదే పదే మళ్ళీ ఆ సంస్కారం ఇంకా రాకూడదు. అలాగ మీరు సీల్ ఇప్పుడు వెయ్యండి, అప్పుడు అవినాశి సంస్కారం తయారు చేసిన కారణంగా ఏవైతే బాబా అంటున్నారు, మీ యొక్క పురుషార్థం తీవ్ర పురుషార్థం అవుతుంది. తీవ్ర పురుషార్థము అనేటువంటి దానికి 70వ సంవత్సరంలో బాబా నిర్వచనం చెప్పారు. తీవ్ర పురుషార్థం అంటే ఏదైతే సంస్కారం, పాతవి, మాయతో కూడిన, వికారాలతో కూడిన సంస్కారాలు, ఒక్కొక్కరిలో ఒక్కో సంస్కారం తీవ్రంగా ఉంటుంది, దీన్ని సదాకాలానికి తొలగించటమే తీవ్ర పురుషార్థం. అందుకని బాబా మరలా ఇప్పుడు జ్ఞాపకం చేస్తున్నారు ఈ సందర్భంలో, ఇంకా అది సీల్ వేయాలి అర్థకల్పం వరకు, ఇప్పటి నుంచి ఇంకా తెరుచుకునే తెరవకూడదు. అలాంటిదే తీవ్ర పురుషార్థం, అది ఇప్పుడు మీరు చేయాలి. బాబా అడుగుతున్నారు, ఇప్పుడు ఏవైతే సంకల్పాలు వస్తున్నాయో అవి చెక్కింగ్ చేయండి కదా. ఏదైతే సంస్కారం మీరు వద్దనుకున్నారో అది వదిలేరో, అది సంకల్పంలో అయినా వస్తుందా, వస్తూ ఉందా అంటే చెక్కింగ్ చేసుకోవాలి రోజు. అందుకని బాబా అన్నారు, మాస్టర్ త్రికాలదర్శి స్థితిలో ఉన్నారా, గతంలో
ఎలా ఉండేది? ఉదాహరణకి ఈ సంస్కారం మనం బయట అందరి ముందు, అంటే ఉదాహరణ కోపమే తీసుకుందాం, కోపగించుకునే ముందు లోపల వ్యర్థ ఆలోచనలు లేదా వారి యొక్క అవగుణాలు చూడటం, దాన్ని నచ్చకుండా పోవటం అనేది లోపల సంకల్పంలో జరుగుతుంది. తర్వాత వాచాలో వస్తుంది, తర్వాత కర్మలో వస్తుంది, డైరెక్ట్గా వాచాలో రాదు. అందుకని త్రికాలదర్శియే చెక్ చేసుకోవాలి, గతంలో ఇలా ఉండేది, నేను బాబాకు ప్రామిస్ చేసా, ఇప్పుడు మరలా అది వస్తూ ఉందా చిగురించటం అంటే. దీని యొక్క రిజల్ట్ భవిష్యత్తులో మళ్ళీ ఆ సంస్కారం బయట వచ్చేస్తుంది. అందుకని త్రికాలదర్శి అయి చెకింగ్ చేసుకుంటున్నారా, ఆ సంస్కారం సమూలంగా లేదు అనేది మీకు మీరే తెలుసుకోవచ్చు ఎలా అని బాబా ఇప్పుడు మనకి వివరించారు. ఒకవేళ ఆ స్టేజ్లో మీరు స్థితమై కర్మ చేస్తే ఏ కర్మ వ్యర్థ కర్మ కాదు. వికర్మ యొక్క మాట అస్సలు ఉండదు, ఇంకా వ్యర్థమే లేకపోతే ఇంక వికర్మ అస్సలు జరగదు. ఇప్పుడు వికర్మ ఖాతా పైన మీరు దాటి వచ్చేసారు, వికల్పాలను సమాప్తి చేశారు, అంటే వికర్మ కూడా సమాప్తి. మెజారిటీ బ్రాహ్మణులు పాపకర్మ ఇప్పుడు చేయరు, వ్యర్థ కర్మ చేస్తున్నారు, వ్యర్థ ఆలోచనలు చేస్తున్నారు. బాబా సర్టిఫికేట్ ఇచ్చారు, వికర్మ వికల్పం సమాప్తి అయింది ఎక్కువ మందిలో. ఇప్పుడు వ్యర్థ కర్మ వ్యర్థ సంకల్పాలు ఆలోచనలు చేస్తున్నారు, ఈ వ్యర్థాన్ని కూడా మార్చుకొని సమర్థ ఆలోచనలు చేయాలి, సమర్థ కార్యం చేయాలి. దీనికి చెప్తారు సంపూర్ణ స్థితి. మొదట ఎప్పుడైతే బ్రాహ్మణ ఆత్మ అయినారో వికారాల్లో ఉన్నారు, వికారాల నుంచి వికారి కర్మ చేస్తూ వచ్చారు వికర్మ. దానికంటే ముందు అశుద్ధ ఆలోచనలు అంటే వికల్పాలు వస్తున్నాయి. కర్మ చేసే ముందు సంకల్పం వస్తాయి, ఏదైతే వికల్పం అంటారు బాబా, వికల్పం వికర్మ జరుగుతూ ఉంది. ఎప్పుడైతే బ్రాహ్మణ ఆత్మ అయినారు, పురుషార్థి అయినారు, వికల్పాలని సమాప్తి చేస్తూ చేస్తూ వికర్మల్ని కూడా సమాప్తి చేశారు. అయితే వ్యర్థ కర్మ వ్యర్థ సంకల్పాలు సమాప్తి ఇంకా కాలేదు, మెజారిటీది బాబా చెప్తున్నారు. కొంత కొంతమంది సమర్థంగా చేసుకున్నారు, అయితే బాబా ఎక్కువ మంది పిల్లల్ని ఉద్దేశించి చెప్తున్నారు. ఇప్పుడు ప్రతి ఒక్క బ్రాహ్మణ ఆత్మ కూడా వ్యర్థ కర్మ వ్యర్థ ఆలోచనలు సమాప్తి చేసి సమర్థంగా తయారు చేసుకోవాలి. ఎన్ని ప్రకారాల దానం చేస్తారు ప్రశ్న అడుగుతున్నారు. డబుల్ దానుల, ట్రిపుల్ దానుల బాబా అంటారు, డబుల్ దానినా ట్రిపుల్ దానైనా లేదా అంతకంటే ఎక్కువ, ఇప్పుడు చెక్ చేసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు బాబా మనందరికీ కూడా హోంవర్క్ ఇచ్చారు, మీరు సంస్కారాలను ఎప్పుడైతే పరివర్తన చేసి మార్చిన సంస్కారాన్ని అవినాశిగా ఎప్పుడైతే చేసుకుంటారో మీరు అలాంటి ఆత్మలు భవిష్యత్తులో మీ ముందుకు వస్తారు. మీరు తెలిపించిన కొద్దిపాటి సందేశమే వారిలో అవినాశీ సంస్కారంగా తయారు చేసుకొని వారు ఒక ధర్మాన్ని స్థాపించేందుకు నిమిత్తమవుతారు. అందుకని అంత శక్తిశాలి సంస్కారం వారిలో తయారయ్యేందుకు మీరు ఆత్మలు ఇప్పుడు అటువంటి తీవ్ర పురుషార్థం చేయాలి. తీవ్ర పురుషార్థం అంటే పాత సంస్కారాలు ఏవైతే ఉన్నాయో దాన్ని సమూలంగా పోగొట్టాలి, దాని నామరూపాలే కనిపించకూడదు. అలాగే ఏదైతే వ్యర్థ ఆలోచన వ్యర్థ కర్మ దాన్ని కూడా సంపూర్ణంగా సమాప్తి చేయాలి. ఇదే సంపూర్ణ స్థితి. ఇది త్రిమూర్తి, తండ్రి పిల్లల త్రిమూర్తి కర్తవ్యాన్ని బాబా మనకు తెలిపించారు. మంచిది. ఓం శాంతి.